జవహర్ లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ రెవల్యూషన్ మీద వారు తీవ్రమైన కృషి చేయడం వల్లనే ఈరోజు ఈ దేశంలో ఇన్ని యూనివర్సిటీలు, ఇంతమంది డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు ప్రపంచానికి మేధా సంపత్తిని మనం అందించగలుగుతున్నాం. ఒకప్పుడు కరువులో చచ్చిపోతున్న భారతదేశం ఈరోజు ఆహార ధాన్యాలలో మిగులు దేశంగా మారింది అని అంటే పంచవర్ష ప్రణాళికలతో పాటు హరిత విప్లవాన్ని తీసుకొచ్చి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి ముందుకెళ్ళింది. ఈరోజు అదే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి ఆదర్శాలను ఎడ్యుకేషన్ రెవల్యూషన్, అదేవిధంగా ఇరిగేషన్ రెవల్యూషన్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కూడా అందుకోవాలని చెప్పి మా ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. దీనికి నిజమైన మీడియా మిత్రులందరూ కూడా సహకారాన్ని అందించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ నియామకాలు పూర్తయి, ఎంతమంది చేస్తారు, ఏమైనా ఖాళీలు ఉంటాయా, వీటన్నిటిని చూసుకున్న తర్వాత మళ్ళీ ఆలోచన చేస్తాం. మా క్యాలెండర్ దీని ప్రకారం ఫిబ్రవరిలో డ్యూ డేట్ ఉంది. సో ఇప్పుడు ఈ 11062లో ఏమైనా ఖాళీలు ఉంటాయో అన్నిటికన్నీ నియామకాలు జరుగుతాయా, వీటన్నిటిని కూడా ఒకసారి అంచనా వేసుకొని, ఇది నిరంతర ప్రక్రియ. జాబ్ క్యాలెండర్ ఏదైతే ఇచ్చినామో ఎవ్రీ ఇయర్ వచ్చే వేకెన్సీలను తప్పకుండా నియమించాలన్నదే మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము. కాకపోతే వ్యవస్థలన్నిటిని బలహీనపరచడం ద్వారా, వ్యవస్థల్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేయడం వల్ల కొన్ని మేము అనుకున్న కార్యక్రమాలను కూడా అనుకున్న సమయంలో నిర్వహించాలంటే కొన్ని అవాంతరాలు వస్తున్నాయి. వీటన్నిటిని అధిగమించి ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖాళీ లేకుండా వాటన్నిటిని నియమించాలన్నది మా యొక్క లక్ష్యం. తప్పకుండా ఈ నియామకాల తర్వాత ఒక అంచనాకు వచ్చి కొత్త నోటిఫికేషన్ ఏ విధంగా ముందుకు వెళ్లాలనో కూడా నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ. క్లాస్ రూమ్స్ ఉంటాయి, హాస్టల్ ఉంటుంది, టీచింగ్ స్టాఫ్ కూడా అక్కడనే వసతులు ఉంటాయి. టోటల్గా ఇంటిగ్రేటెడ్ అంటే దాంట్లో ప్రతిది ఉంటుంది, అంటే ల్యాబ్లు ఉంటాయి, స్టేడియంలు ఉంటాయి, ప్రతి వ్యవస్థ. అంటే ఒక ప్రైవేట్ స్టాండర్డ్ క్యాంపస్కి పోతే మీకు ఎన్ని రకాల మౌలిక వసతులు ఉంటాయో పిల్లలకు, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు కూడా ఆ రకమైన మౌలిక వసతులు అన్నిటినీ ఏర్పాటు చేసి వాళ్ళ మధ్య తారతమ్యాలు లేకుండా, ఎందుకంటే ఇది సోషల్ కాజ్కి తయారవుతుంది. ఎస్సీ స్టూడెంట్స్ని అందరిని ఒక దగ్గర, ఎస్టీలను అందరిని ఇంకొక దగ్గర, బీసీలను ఇంకొక దగ్గర, మైనారిటీలను ఇంకొక దగ్గర మనం సంవత్సరాల కొద్దీ విద్యను అందించి వాళ్ళని పెంచడంతో ఒక రకమైన అభద్రతా భావం వాళ్ళ మనసుల్లో పేర్కపోవడానికి అవకాశం ఉంది. వీళ్ళందరూ కలిసి ఉండడంతో మనమంతా ఒకటే అన్న భావన కాకుండా ఒకరి మధ్యలో ఒకరికి ఒక సౌహృద్భావమైన వాతావరణం వస్తుంది. అంటే ఒక సోషల్ కాజ్ను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. ఏ వర్టికల్స్, నా వర్టికల్స్ను సపరేట్గా మనం పెట్టి చూస్తే వాళ్ళకు ఒక తెలియని అభద్రత భావం, సమాజం మమ్మల్ని పక్కన పెట్టి చూస్తుందేమో అని చెప్పి ఆ విద్యార్థుల మనసుల్లో ఎక్కడో ఒక నిగూఢమైన భయం పేర్కపోవడానికి అవకాశం ఉంటుంది. చిన్న వయసులో వాళ్ళ మనసులో ఇట్లాంటి ఆందోళన ఉండడానికి వీల్లేదు. అందుకే వీళ్ళందరిని ఒక దగ్గరికి తీసుకొస్తే ఒక బ్రదర్హుడ్, అంటే ఒక ఫ్యామిలీ లాగా, ఒక అన్నదమ్ముల్లాగా, ఒక కలిసి గ్రౌండ్లో కలిసి ఆడుకోవడం ద్వారా, చదువుకునేటప్పుడు కలవడం ద్వారా వీళ్ళందరూ కూడా ఒక మంచి వాతావరణంలో పెరుగుతారు. సో వాళ్ళందరిని ఒక ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ క్రియేట్ చేస్తున్నాం. మినిమం 20-25 ఎకరాల నుంచి 100 నుండి 125 కోట్ల రూపాయలు ఒక్కొక్క స్కూల్ మీద ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి వాళ్ళకు ఒక మంచి పౌష్టిక ఆహారాన్ని అందించడమే కాకుండా ఒక మంచి మేనేజ్మెంట్ని ఇచ్చి వాళ్ళకి ప్రతి క్షణం విద్యను అందుబాటులోకి తీసుకొచ్చి నాణ్యమైన విద్యను అందించి నాణ్యమైన ఫుడ్ను అందించాలన్నదే మా ఆలోచన. ఆల్రెడీ క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన చాలా వరకు పరిష్కారమైన, మిగతా వాటి విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ మన వాళ్ళు, వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యతనే మా ప్రభుత్వాన్ని. అందుకే క్యాబినెట్ సబ్ కమిటీ చేసిన చాలా మందిని ఇండివిజువల్గా వన్ ఆన్ వన్ అందరినీ కలిసిన, మా అధికారులకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీని పర్సనల్గా మాట్లాడి వాళ్ళ ఆప్షన్స్ తీసుకోండి, వాళ్ళకు ఉన్న అభ్యంతరాలు తీసుకోండి, వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం సహాయం అందించగలదో కూడా వాళ్ళని ఒకరొకరిని కలవండి అని చెప్పి మా ఆఫీసర్కి చెప్పినాం, మా క్యాబినెట్ సబ్ కమిటీకి చెప్పినాం. మ్యాక్సిమం అందులో చాలా మంది సమస్యల పరిష్కారం, ఇంకా కొన్ని మిగిలినట్టు ఉన్నాయి. గత పాలకుల యొక్క పాపాలను ఒకటొకటిగా కడుక్కుంటూ వస్తున్నాం, ఇది కూడా కడుగుతాము, వీటిని కూడా పరిష్కరిస్తాం.
లేదు, స్ట్రెంగ్త్ తక్కువ ఉన్న స్కూల్ మూయం. స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్తో నువ్వు కంపేర్ చేసి స్కూళ్ళు తెరవడం మూయడం జరిగితే పేదలకు విద్య దూరం అవుతుంది. పేదలను విద్య నుంచి దూరం చేసే ఉద్దేశం మాకు లేదు. పేదలకు విద్య అందించడమే, వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి మనం విద్య అందించాలనేది మా విధానం. ఇట్స్ వాళ్ళ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ, శ్రీమతి సోనియా గాంధీ గారు. సో వాళ్ళకి విద్య అనేది హక్కు, ఆ హక్కును కాలరాసే అధికారం ఎవరికీ లేదు. దాన్ని ఆర్థిక పరమైన అంశాలతో ముడిపెట్టే ఉద్దేశం మాకు లేదు. మంచి ప్రణాళికతో ముందుకు వస్తాం, వాళ్ళందరికీ విద్యను అందుబాటులోకి తీసుకొస్తాం. వాళ్ళు ఉన్న దగ్గరికైనా మేము వెళ్ళి విద్యను అందనిస్తాం, లేకపోతే వాళ్ళు వస్తున్న దగ్గరికి తీసుకెళ్ళైనా వాళ్ళకి విద్య అందుబాటులోకి తీసుకొస్తాం. కాబట్టి విద్య అవకాశాలు లేకపోవడం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. ఇప్పుడైతే ఈ ఈ మన స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ మీద ప్రాపర్గా ముందుకెళ్దాం. అవి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, అవి అక్కడక్కడ పోల్ట్రీ ఫామ్లలో పెట్టిన అన్నిటిని ఏ కాన్స్టిట్యూన్సీ ఆ కాన్స్టిట్యూన్సీకి తీసుకెళ్ళి అక్కడనే 20 నుంచి 25 ఎకరాలలో వాటికి మొత్తం వ్యవస్థ ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తాం. ప్రైవేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ సంస్థలు వేలాదిగా దోచుకుంటున్నాయి, చాలా విచ్చలవిడిగా ఫీజులు. ఏ ప్రభుత్వం వచ్చినా ఫీజుల నియంత్రణకు ఏ కృషి చేయడం లేదు, దీనిపై మీ కామెంట్ ఏంటి? మీడియా బాధ్యతాయుతంగా వివరించాలి. ఎక్కడెక్కడ ఇట్లాంటి తప్పిదాలు జరుగుతున్నాయో ప్రజలకు వివరించాలి, అవేర్నెస్ ప్రోగ్రాములు తీసుకురావాలి. ఆ తీసుకొచ్చిన వాటి మీద డెఫినెట్గా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మీడియా కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలి. ఆయా విద్యా ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఇట్లా దోపిడీ చేస్తున్నాయని అంటున్నారో ఆ టీవీలలో అన్ని అవే ప్రకటనలు ఉంటున్నాయి. తెరవంగానే 1వ ర్యాంకు 2వ ర్యాంకు 3వ ర్యాంకు 4వ ర్యాంకు ఊదరగొట్టి మీరు పేదవాళ్ళు అందరిని కూడా ఉన్న ఆస్తి అంతా అమ్మి తీసుకుపోయి వాళ్ళకి ఫీజులు కట్టేటట్టు చేస్తారు. కాబట్టి మీడియా కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద దీంట్లలో కొంచెం నియంత్రణ పాటించి ఎక్కడెక్కడ ఈ ఫీజు నియంత్రణకి ఒక కమిటీ వేసేది ఉన్నది, దాని మీద కూడా డెఫినెట్గా చర్యలు తీసుకుంటాం. ధన్యవాదాలు.